మనకు బిర్యానీ తినాలనిపిస్తే హోటల్ కు పోతాం, ఐస్ క్రీమ్ తినాలనిపిస్తే ఐస్ క్రీమ్ పార్లర్ కు, కేకులు బన్నులు కావాలనిపిస్తే బేకరీకి పోతాం, మందు తాగాలనిపించిన అన్నలు వైన్స్ బార్లకు పోతారు. ఒకవేళ పోను తీర్వాటం లేదంటే ఆన్లైన్ లో ఆర్డర్ పెడితే ఇంటికే తీసుకొచ్చి ఇచ్చే సౌలతులు బొచ్చడున్నాయి. కానీ ప్రకృతి అందాలను జీవాలను చూడాలంటే మనమే అటు తానికి పోవాలి. పుసుక్కున మన తానికే వస్తే ఎట్లుంటది? హీగో గిట్లుంటది. ఒక్కో చేప ఒక్కో తీరుగున్నది పో. ఇదేమో తెల్లగున్నది, ఇదేమో నీలం రంగులున్నది, గివ్వైతే ఎర్రగున్నాయి, ఇదేమో కర్రెగ పాడుబడ్డది. ఊర్లల్లో చూసే రావులు బొచ్చెలసంటి చేపలు కాదు మరి, సముద్రంలో పెరిగేటి. అట్లానే వాడుకుంటుంది సముద్రంలో కాదు లో, పెద్ద పెద్ద ఎక్వేరియాలల్లా. కేరళ రాష్ట్రం చవకాడులున్న పెద్ద మెరైన్ అక్వేరియం అంటే సముద్ర జీవరాశులు ఉండేదన్నట్టు. ఏం తక్కువ 150 ఎక్వేరియంలు పెట్టి తీర్తీర్ సముద్ర చేపలను ఉంచిండ్రు. అగో ఇగ్రామ్ చుట్టూ ఎట్లా ప్రదక్షిణలు చేస్తున్నాయో, గివ్వైతే సాగర కన్య చుట్టూ తిరుగుతున్నాయి. గిదేం చేపరా నాయన, అచ్చం పాము లెక్కనే ఉన్నది. ఇక ఒక్కో అక్వేరియం కాడ ఒక్కో సెట్టింగ్ వేసిండ్రు. కొండల మీదకెళ్ళి జలపాతం వస్తున్నట్టు, గుహలు కొండల నడుమున్నట్టు అద్దరిపోయినాయి పో సెట్టింగులు. గిళ్ళు కాలు పెట్టి చేపలతోని మసాజ్ చేపించుకుంటుండ్రు. ఇక బుడ్డ పొరలను తీసుకొని ఇంటోళ్ళు దోస్తులతోని పడసోళ్ళు వస్తున్నారు చూస్తానికి. ఎప్పుడంటే అప్పుడు చూసేటి కాదు కాబట్టి సముద్ర జీవాలను దగ్గరకెళ్ళి చూసినట్టు ఉంటదని లైన్ కడుతున్నట్టు. మనం అంత దూరం పోలేం కాబట్టి ఇట్లా తీన్ మరల చూపిస్తున్నాం. అన్ని కలిపి మనలో పరిశుషేరి మరి.